దక్షిణ అమెరికాలో వింత ఘటన చోటు చేసుకుంది. అక్కడ అర్జెంటీనా, పరాగ్వే, బొలీవియా అంతటా నివసిస్తున్న స్థానిక ప్రజలు వింతైన సాంప్రదాయం పాటిస్తుంటారు. గ్రహాలకు నైవేద్యంగా బతికున్న వ్యక్తిని సజీవంగా శవపేటికలో వేసి పూడ్చి పెడుతుంటారు. అయితే విక్టర్ హ్యూగో మైకా ఆల్వారేజ్ బొలీవియాలోని ఎల్ ఆల్టో నగరంలో పాస్ అయిన తర్వాత శవపేటికలో సజీవంగా ఖననం చేయబడ్డాడు. అక్కడ గ్రామంలో పంచనామా పండుగ ప్రారంభంలో ఆల్వారేజ్ ముందు రోజు రాత్రి మద్యం సేవించాడు. ఇక్కడ ప్రజలు ప్రకృతికి, సహజ ప్రపంచానికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఈ వేడుకను అక్కడి వారంతా జరుపుకుంటారు. ఆ తర్వాత రాత్రి ఎవరినైనా శవపేటికలో వేసి సజీవంగా పాతిపెడతారు. అయితే విక్టర్ని కూడా అలాగే చేశారు. మద్యం మత్తు దిగిపోగానే అతగాడు లేవడానికి ప్రయత్నించాడు, కాని శవపేటిక నుంచి లేవలేకపోయాడు. ఈ క్రమంలో అతను శవపేటికను పగలగొట్టుకుని పైకి లేచాడు. ఆ తర్వాత తను తన గ్రామంలోకి చేరుకున్నాడు. ఆ తర్వాత తనను చంపడానికి చూశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే పెళ్లి వేడుక గ్రాండ్గా జరుగుతుంది. కొత్త జంట అదిరిపోయే కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. ఇద్దరూ కూడా కుంకుమ రంగులో మ్యాచింగ్ వస్త్రాలు ధరించారు. అతిథులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అప్పుడు కొత్త జంట ఒకరి నోట్లో మరొకరు తీపి పదార్థాలను తినిపించుకుంటున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వరుడి నోట్లో వధువు ప్లేట్లో ఉన్న స్వీట్ పెట్టడానికి ట్రై చేసింది, కాని దీనికి వరుడు నిరాకరించాడు. ఆమెకు అందకుండా దూరంగా జరిగాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. అతని మీద పడి మరీ తినిపించడానికి ట్రై చేసింది. దీంతో ఇద్దరూ ఒకరిని మరొకరు తోసుకుంటున్నారు. సరదాగా చేసిన పని కాస్త కొత్త జంట కొట్టుకోవడం వరకు వెళ్ళింది. అక్కడ ఉన్నవారు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరూ తగ్గడం లేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరికొందరు ఇదేందిరా నాయనా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.